నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరో మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు మన ముందు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే ఇదే వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పుడైతే పోసాన్ కృష్ణమూర్లి గారు ఒక కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గారు అయితే తప్పు పట్టారు ఇప్పుడు అదే అదే చంద్రబాబు గారు వాలంటీర్ వ్యవస్థను పొగుడుతున్నారు అదే కాక పదివేలు ఇంకా పెంచుతా ఉన్నారు ఇది మురళి పోసాన్ కృష్ణమూర్ళి గారు అంటున్నారు మీరేం చెప్తారు పోసాన్ కృష్ణమూర్లికి ఆయనకి ఎఫ్డిసి చైర్మన్ అని తప్పు ఇచ్చారు తప్పు ఆయనకి ఆల్రెడీ తిట్లు చైర్మన్ అని ఇవ్వాలి వైసీపీ చైర్మన్ అని ఇవ్వాలి ఎండిసి చైర్మన్ కదా వైసీపీ చైర్మన్ తిట్టడానికి నువ్వు విట్టం ఒక మైక్ ఇస్తున్నాం అని చెప్పి మైక్ ఇవ్వాలి ఆ మైక్ తిట్టడానికి ఆయనకి ఇచ్చారు మళ్ళీ ఇద్దరు గన్మెన్లు కూడా ఇచ్చారు ఎందుకంటే ఈయన నివడం కొట్టడానికి వస్తే మళ్ళీ ఆ ఆపాలి కదా అది కనుక నేనేమంటున్నాను అంటే పాసాన్ కృష్ణ మురళి ఈజ్ జోకర్ పాసాన్ కృష్ణమరి కామెడీ ఆర్టిస్టు కనుక విలన్ ఎక్కువ కామెడీ తక్కువ విలన్కి ఎక్కువ నో విలన్కి ఎక్కువ కామెడీ తక్కువ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మేము కాదా ఏం మాకు ఫ్రెండ్ కాదు మాతో సినిమాలు తెలియదు అని మాకు తెలుసు అయితే ఏంటంటే ఆయనకి చంద్రబాబు అంటే పడదు ఓకే ఆయనకి భువనేశ్వరమ్మ అయితే పడదు పోనీ అలాగని చెప్పేసి పోనీ ఇప్పుడు ఇంతమంది వచ్చారు స్టార్ ఈయన ఈయనొక్కడే స్టార్ క్యాంపెనర్ ఏ సినిమా వాళ్ళైనా ఈయన వెనకాల వచ్చారు పోనీ ఆలీ కూడా రాలేదు ఆలీ కూడా కనబడలేదు స్టార్ క్యాంపెయినర్ ఎవ్వర అంటే పోసన కృష్ణమూర్లి వైసీపీ స్టార్ క్యాంపెనర్ ఎవరా అంటే పోసన కిష్టమూర్లీ అక్కడ బాలకృష్ణ కనబడుతున్నాడు పవన్ కళ్యాణ్ కనబడుతుండ్రు ఇంకా అవసరమైతే వీళ్ళు అందరూ దిగిపోతారు ఇక్కడ మాత్రం ఎవరు లేరు స్టార్ క్యాంపెయినర్ ఒక్కడే పోసాన్ కృష్ణమూర్లే పోనీ మొన్న నాకు మామూలుగా అనాభీస్ ఒక మాట ఒక తెలిసింది ఒకటి ఏమండి స్టార్ క్యాంపెయినర్లు అందరూ మాకు ఎవరైనా రావాలి సినిమా వాళ్ళు అంటే పోసాన్ కృష్ణమూర్తి ఫోన్ ఎవరేస్తారు ఈయన పోసాన్ కృష్ణమూర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వచ్చి వాళ్ళకి ఫోన్ చేయరు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసుకోవాలా ప్రభాస్ గారికి ఫోన్ చేసి సార్ మాకు మా క్యాంపెయినింగ్ చేయండి అందరికీ ప్రభాస్ గారు కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు లేకపోతే రామచంద్ర గారు ఎవరికైనా అవ్వచ్చు అంటే ఎఫ్డిసి చైర్మన్ అంటే వాళ్ళది ఎవరు అంటే ఆయనే ఆయనే వెళ్ళి వా మొత్తం సినిమాలందరికీ మనం ఏదైనా చేస్తుంటే ఇంతకుముందు ఏమండి మేము ఇన్ని చేయించాను మీకు ఆల్రెడీ మీకు ఆ టికెట్ల రేట్లు ఇప్పించాను మళ్ళీ లేకపోతే ఇంకోటి ఇప్పించాను స్టూడియోలు ఇప్పించాను స్థలాలు ఇప్పించాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యింది ఏముందండి అది చేశాను ఇది చేశాను సార్ మా పార్టీకి సపోర్ట్ చేయండి సార్ అని అడగాలి ఏమీ చేయలేదు ఏ రోజు చేయలేదు ఆ పదవి పెట్టుకుని తిట్టడమే మొదలుపెట్టావు ఇక అలాంటప్పుడు మోకం పెట్టుకుని అడుగుతావు అందుకే ఓన్లీ ఈజ్ వన్ స్టార్ క్యాంపైనర్ జగన్మోహన్ రెడ్డి సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ నుంచి ఆయన పోసాన కృష్ణమూర్లీ ఎందుకంటే ఆలీ కూడా ఈ మధ్యన కనబడట్లేదు కాబట్టి ఆలీ అలిగి అలిగి ఉన్నాడేమో సీట్ ఏది రాలేదంట కాకినాడ సీటు ఆయన ఆవిడే ఓట్ అయ్యేది ఆయనకి ఎందుకే సీట్ వేస్తారు బలెనోళ్ళు మీరు ఎందుకేస్తారు అంటే సినిమా వాళ్ళు నన్ను మాత్రం నోట్లు వేసేస్తారు ఏంటి పవన్ కళ్యాణ్ గారికే టెన్షన్ టెన్షన్లో ఉన్నారు పైటాపురంలో ఆ ముదురుగా బద్దురామ గారు అన్న ఆయన దమ్ముంటే ధైర్యం ఉంటే మగాడు అయితే నాతో మాట్లాడమని అంటాడు అయ్యా నీతోనే ఎందుకు మాట్లాడతారయ్యా నువ్వు మీరు అది కాదు మీరు పెద్దలు విజ్ఞులు చాలా మేధావులు ఆయన రాష్ట్ర నాయకుడు మీరు పిఠాపురం నాయకుడు మీ పిఠాపురం నుంచి శంకవరం నుంచి ఏ రోజు కూడా మీరు రాష్ట్ర నాయకత్వం అవ్వలేదు సార్ అవ్వలేనప్పుడు రాష్ట్ర నాయకులు అక్కడ అక్కడ లోకల్ నాయకులే మాట్లాడుతారు మీరు చిన్న చిన్న కామెడీ ఆర్టిస్టులు మాట్లాడుతున్నారు అంటున్నారు రుద్ధురాజు గారు కామెడీ ఆర్టిస్ట్ కాదండి ముప్పై వేలు సినిమా ఇండస్ట్రీ ఆయన అలాగే చాలామంది ఉన్నారు సార్ పద్మనాభ గారు మీకోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడు అవసరం లేదు మిమ్మల్ని మాట్లాడండి ఆయన మిమ్మల్ని గుర్తించినట్లు మీ మీ ఓటు మీ ఇంట్లో ఓట్లు మీకు మీకు వెయ్యాలని అర్థం హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో వాళ్ళ ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు పవన్ కళ్యాణ్ పార్టీకు వేస్తారు ఓటు తప్ప మీ ఓటు మాత్రం మీరు వేసుకోండి అది కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారికి రోజు కళ్ళొక పవన్ కళ్యాణ్ కనబడి పవన్ కళ్యాణ్ గారు వేస్తారు మీరు ఓటు వేయకుండా మీరు ఆలోచించుకోండి మీరు ఉద్యమ నాయకుడిగా మేము గౌరవిస్తాం అ పొలిటికల్ లీడర్గా మాత్రం మేము మాట్లాడుతాం మీ మీద ఆ ఉద్యమం నాయకుడిగా మేము గౌరవిస్తాం పొలిటికల్ లీడర్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు జీరో మీరు ఏనాడు గెలలేదు గెలవలేరు కూడా గెలవలేరు కూడా ఎదుటి వాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారు ఓడించలేరు ఓడించలేరు ఓట్లు పడవంటారా పద్మనాభం గారు చెప్తే ఓట్లు పడవండారా పద్మనాభ గారు చెప్తే యాభై వేలు ఓట్లు వస్తాయి అనుకున్నాను నేను అవంగా గీత గారికి ఇప్పుడు ముప్పై వేలు వస్తాయి అంటే ఆయన చెప్పిందంటే నిజం లేదు కదా అబద్ధం ఉంది ఏమని చెప్తాడు ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చెయ్యండి మళ్ళీ బీసీలో చేర్చేస్తారు అంటాడు ఆయన నినాదం ఏంటి కాపుల్ని బీసీలో చేర్చాలని ఉద్యమ నాయకుడు మనం బీసీలో చేర్చేస్తాడు బీసీలో నేనే చేయించుకొస్తాను అంటాడా ఆ చేయించుకొచ్చే దమ్ ఎవరికి ఉంది ఒకవేళ చేస్తే చేస్తే కానీ అది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి ఉంది మోడీ గారికి అది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఆ మాట నిజాయితీగా ఆయన ఒప్పుకున్నాడు కూడా నేను బీసీలో చేర్చలేను నేను కాపులకు మాట ఇచ్చే మాట తప్పను అన్నట్టు తప్పలేదు ఆయన ఆయన విషయంలో నిజ స్టేట్ ఫార్వర్డ్ గారు ఉన్నాడు మరి మీదేమో ఆలోచించలేరు ఓసీలు ఓసీలుగా ఉండేటప్పుడు నేను వైసీపీ నాయకుడిగా వెళ్ళాలి మీరు వైసీపీ నాయకుడిగా ఆయనకు ఓటు వైసీపీ నాయకుడికి ఆయన కోటయ్యారు వంగా గీత కోటయ్యారు ఈయన చెప్తే అసలే ఓటు పవన్ కళ్యాణ్ గేస్తారు ఎందుకంటే మన నాయకుడు ఎప్పుడైనా సరే అది ముద్రగడ పెద్రావు గారు అవ్వచ్చు వంగ గీత గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు చిరంజీవి గారు అవ్వచ్చు దాస నారంద గారు అవ్వచ్చు చేగొండ్రాంజా గారు వంగవేటి మోహనరంగా గారు తర్వాత సీఎంగా మేము కాపు నాయకుడిని ఇవ్వాలని అన్ని క్యాస్ట్లు ఉన్నాయి మా కాపు నాయకుడు సీఎం అవ్వలేదే అని బాధపడుతున్నాం కానీ ఏనాటికైనా మా కాపు నాయకుడు సీఎం అవ్వాలని కోరుకుంటాం పవన్ కళ్యాణ్ గారు పెరగాలని కోరుకుంటాం పవన్ కళ్యాణ్ గారు సీఎం సీట్లో కూర్చోవాలని కోరుకుంటాం ఓకే ఆయన కాపులు ఓట్లు వద్దా లేకపోతే ఇంకొక ఓట్లు కావాలని కాదు ఒక కాపులు ఓటేస్తే కాదు కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒంటరి కులాలు అందరూ ఓట్లు వేస్తే గెలుస్తాం కాబట్టి కాపులు ఒకరికే కాదు కాపులు ఆయన వద్దన్నా మేము ఓన్ చేసుకుంటాం కాపులు కాబట్టి కనుక కాపు నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారికి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు అక్కడ లక్ష పదివేల మెజార్టీ వస్తుంది మీకు డిపాజిట్లు పవన్ మన ముద్రగడ పద్నాలుగు తిరిగి 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 అలిసిపోవాలి తప్ప అందుకే ఆయన తిరగట్లేదు ఎక్కడ ఆయన ఒక సీట్ వేసుకుంటున్నాడు కూర్చుంటున్నాడు మైక్ ఆడుతున్నాడు మైకేటు మాట్లాడుతున్నాడు ఎక్కడ తిరగట్లేదు తిరిగితే లేదని తెలుసు అందుకే సరే తిరగట్లేదు ఆయన నువ్వు తిరగొద్దు నువ్వు ఎక్కడ నువ్వు ప్రెస్ మీట్ పెట్టు ఓ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టు పోసానికి ముందులో నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టు డబ్బులు తీసుకునే క్యారెక్టర్ లేదులే మళ్ళా అదేందుకు ఎందుకు పాపం ఆయన ఎందుకు అంటాం డబ్బులు తీసుకుని ప్యాకేజీకి కమ్ముడిపోయే క్యారెక్టర్ అయింది ఏం కాదులే కానీ కాకపోతే ఏంటంటే ఆయనకు ఒక పా నా దగ్గరికి రాలేదు యూగో ఫీలింగ్ తప్ప డబ్బులు కమ్ముడిపోయే క్యారెక్టర్ అయితే కాదు రండి ఏం కాదు కాకపోతే యూగో నన్ను రాలేదు నాకు పవన్ కళ్యాణ్ అదే రాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్తే మళ్ళీ వెంటనే వైసీపీ మారిపోయి పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు ఆయన బాలశంకరుడు ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా పొరపాటు నీళ్ళు రోడ్డు మీద కనబడుతూ పద్మాంగారు బాగున్నారా అని అడిగారు అనుకోండి అవుట్ జగన్మోహన్ రెడ్డి అవుట్ మళ్ళా అలాంటివి కూడా జరుగుతాయి అలా అలాట కూడా కొన్ని జరుగుతాయి కొంచెం జరిగాయి కూడా జరుగుతాయి కూడా ఎందుకంటే ఈ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నేను రాని ఉన్నాను రాని ఉన్నాడు తిరుమూతి గారు అందరూ తోడ చాలా మంది వెళ్ళారు మొత్తం బౌడవమ్మ గారు వాళ్ళు అందరూ వెళ్ళి కాపులు అందరూ నిరాహార దీక్షను విరమించి చేశారు ఒకసారి చంద్రబాబు నాకు ఫోన్ ఇవ్వండి మాట్లాడేస్తుంటాడు నేను మాట్లాడినట్టే చంద్రబాబు గారు ఆయన మాట్లాడుతున్నట్టాడు అది కనుక ఆయన బోడ కనుక మంచి వ్యక్తి కానీ ఏంటంటే పౌరుషం ఎక్కువ కాపోడికి ఎప్పుడు పౌరుషం ఉంటుంది ఆ మాత్రం ఉండాలి పౌరసం ఉండాలి పౌరుషం లేకుండా అవ్వదు కానీ పౌరుషం ఉండాలి కానీ అది మనవాడి మీద పౌర్సం పెట్టే పోతే ఎదుటి మీద పౌరసం పెడితే బాగుంది కదా అది కనుక గె గెలటానికి ఆయన ప్రయత్నం ఆయన ఆయన గెలిపించడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు ఆల్రెడీ గెలిచిన సీట్ ఇది పవన్ కళ్యాణ్ గారు గెలిచారు లక్ష మెజార్టీ ఎంత వస్తుందో చూడాలి అక్కడ అంతే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం జాగ్రత్త చేసుకోవాల్సినవి సృజనా రంగారావు గారు అక్కడ ఉన్న సీట్లు కానీ ఇంకో కృపం కానీ ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి ఈ కొన్ని కొన్ని అన్నీ కూడా కూర్చొని మాట్లాడుకొని జాగ్రత్తగా చేయగలిగితే ఈ నెల రోజుల్లో నూట ఇరవై సీట్లతో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది పార్టీ వైసీపీ వీక్ ఉంది కానీ మీరు పట్టించుకోవట్లేదు దాన్ని మీరు ఉపయోగించుకోవట్లేదు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాన్ని ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో కొంచెం లోపాలు ఉన్నాయి అది అంటున్నాను ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ప్రతి ఏరియాలో కూడా వెస్ట్ గోదావరి ఉంది వెస్ట్ గోదావరిలో కూడా కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి అన్నీ కూడా సెట్ చేసుకోవాలి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్నాయి కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి కొంత సెట్ అయిపోయింది గుంటూరు జిల్లా మరి మా బాప ప్రకాశం జిల్లాలో కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి అవి కూడా సెట్ చేసుకోవాలి నెల్లూరు జిల్లాలో కన్ఫామ్ కుటుంబాలు మనమేం సెట్ చేయాల్సిన అవసరం వాళ్ళకాల సెట్ చేసేసుకుంటారు ఆ కుటుంబాలన్నీ కూడా ఆలు వారు వీళ్ళు వారు ఎవరికి గెలుపు ఉండదు అక్కడ వాళ్ళ కుటుంబాలే గెలుపు ఉంటాయి అంతే ఈ అక్క ఈ తమ్ముడు ఈ తమ్ముడు ఈ అన్నయ్య అందరూ ఆ కుటుంబాలు థ్యాంక్ యూ సార్